కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 73వ సంచికలో చార్లీ చాప్లిన్ జీవిత విశేషాలు 4వ భాగం కొనసాగిద్దాం. చార్లీ చాప్లిన్ పరిచయం అవసరం లేని వ్యక్తి, విశేషణాలు అవసరం లేని వ్యక్తిత్వం, మొట్టమొదటి అంతర్జాతీయ నటుడు, ఇప్పటికీ కూడా ప్రపంచంలో అత్యధిక శాతం జనాభా గుర్తుపట్టగలిగే ఏకైక వ్యక్తి చార్లీ చాప్లిన్. ఆయన జీవిత విశేషాలు 3 వారాల క్రిందట ప్రారంభించాం. గత 3 సంచికల్లోనూ చార్లీ చాప్లిన్ బాల్యం దగ్గర నుంచి ప్రారంభించి ఆయన మొట్టమొదటిసారిగా అమెరికా పర్యటన పూర్తయ్యే వరకు కూడా తెలుసుకున్నాం. ఈరోజు విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఒక్కసారి క్రిందటి 3 వారాల్లో ఏం మాట్లాడుకున్నామో అతిక్లుప్తంగా తెలుసుకుందాం. చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16న పుట్టారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా నాటకాల్లో వేస్తూ ఉండేవాళ్ళు లండన్లో. అయితే చార్లీ చాప్లిన్ పుట్టినటువంటి 1 సంవత్సరానికి వాళ్ళ నాన్న అమ్మ విడిపోయారు. చార్లీ చాప్లిన్ వాళ్ళ అమ్మగారికి వేరే భర్త వల్ల 1 అన్నయ్య ఉన్నాడు, అతని పేరు సిడ్నీ. ఈ సిడ్నీ చార్లీ చాప్లిన్ జీవితాంతం కలిసి ప్రయాణించారు. వాళ్ళ అమ్మగారికి 5 సంవత్సరాల వయసు, చార్లీ చాప్లిన్కి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వేదిక మీద ప్రదర్శన ఇస్తూ ఉండగా ఆమె గొంతు సరిగా సహకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరో తోస్తే ఆ రంగస్థలం మీదకి వెళ్ళి 5 సంవత్సరాల వయసులో అనుకోకుండా నటుడయ్యాడు చార్లీ చాప్లిన్. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు నాటకాలు వేయడం మానేశాక దుర్భరమైనటువంటి పేదరికంలో పెరిగారు. ఆమె సాయశక్తిలా ప్రయత్నించింది పెద్ద కొడుకుని చిన్న కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడానికి, చదువు చెప్పించడానికి, కానీ వాళ్ళ పరిస్థితులు అనుకూలించలేదు. అననుకూలమైన పరిస్థితుల్లో వీళ్ళందరూ తీసుకెళ్లి ఒకసారి అనాథ శరణాలయంలో పెట్టారు. వాళ్ళ అమ్మగారికి మతి భ్రమించి ఆమెను పిచ్చాసుపత్రిలో చేర్పించారు. ఈ అనాథలు చదువుకునేటటువంటి స్కూల్లో అన్నదమ్ములిద్దరూ ఏవో వానాకాలం చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి కొంచెం ఆరోగ్యం సరయ్యి ఆవిడ బయటకు వచ్చింది. జాగ్రత్తగా వీళ్ళని పెంచుకుందామని చూసినా కానీ ఆ పేదరికంలో ఆవిడకి కుదరక చార్లీ చాప్లిన్ చదువు కూడా అటు ఇటుగా సాగుతూ ఉండేది. చాలా చిన్నపిల్లడప్పుడే ఒక నాటకాల కంపెనీలో చేరి 1 సంవత్సరం పాటు ఇంగ్లాండ్ అంతా తిరిగి నాటక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు అలాంటిది ఇచ్చాడు అతనికి 7-8 సంవత్సరాల వయసులో. అది కూడా మానేశాడు తర్వాత. వాళ్ళ అన్నయ్య ఏమో ఏదో చిన్న ఉద్యోగం చేయడానికి షిప్ మీదకి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో తిండి కూడా సరిగా లేని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మకి ఆ మతి భ్రమణం అనేది మళ్ళీ తిరగబెట్టి ఆవిడ్ని ఈసారి చాలా తీవ్రమైనటువంటి మానసిక ఉద్వేగంలో ఉండడం వల్ల ఆవిడ్ని పిచ్చాసుపత్రిలో చేర్చించాక అన్న కూడా దగ్గర లేక చార్లీ చాప్లిన్ పూర్తిగా అనాథ అయిపోయాడు. ఎక్కడ తిరిగేవాడో ఏం తినేవాడో కూడా అతనికి తెలియదు. అప్పటికి అతని వయసు కేవలం 12 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అన్నయ్య మళ్ళా షిప్ మీద నుంచి వెనక్కి తిరిగి వచ్చి తమ్ముడి పరిస్థితి చూసి, ఇలా కాదురా, మనం ఎలాగైనా సరే నాటకాల్లో మన భవిష్యత్తును వెతుక్కుందామని వాళ్ళ తమ్ముడికి ఆ అన్నయ్య సపోర్ట్ ఇస్తూ, అన్నయ్య పేరు సిడ్నీ, సపోర్ట్ ఇస్తూ ఆ నాటక కంపెనీల్లో చేర్పించడానికని వాళ్ళ తమ్ముడికి చాలా సహాయం చేశాడు సిడ్నీ. అలాంటి పరిస్థితుల్లో కార్నో కంపెనీ అని లండన్లో ఉండేటటువంటి నాటకాల కంపెనీలో చేరి వాళ్ళ తరఫున దాదాపుగా 1-2 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ అంతా తిరిగి నాటకాల్లో వేశాడు చార్లీ చాప్లిన్. మధ్యలో వాళ్ళ అన్నయ్య కూడా నాటకాల్లో చేరాడు. ఆ కంపెనీ ద్వారానే అమెరికాలో ప్రదర్శనలు ఇవ్వడానికని వచ్చాడు చార్లీ చాప్లిన్. వచ్చాడు వెళ్ళాడు, నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి వచ్చాడు అంటున్నానండి, ఒక్కొక్కసారి వెళ్ళాడు అని కూడా అంటూ ఉంటాను, అందువల్ల అందులో పెద్ద వ్యత్యాసం లేదు. మొట్టమొదటిసారి అమెరికా వచ్చి అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చాడు. అమెరికా చూశాక అతనికి బాగా నచ్చింది. అమెరికాలో కనుక స్థిరపడితే బాగుంటుంది, ఇక్కడ ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఉన్నారు, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నాడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు చార్లీ చాప్లిన్. అప్పటికి కాస్త ఆర్థికంగా కొంచెం కొంచెం నిలదొక్కున్నాడు. ఇంగ్లండ్లోనేమో వాళ్ళ అమ్మని పిచ్చాసుపత్రిలో చేర్పించేశారు. అయితే కాస్త డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అన్నయ్య తను కలిసి ప్రభుత్వ పిచ్చాసుపత్రి నుంచి 1 ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ తల్లి ఆసుపత్రిలో ఉంది. తమ్ముడు చార్లీ చాప్లిన్ అమెరికాలో మొట్టమొదటిసారిగా వచ్చి ప్రదర్శనలు ఇస్తున్నాడు. అది 1910 ప్రాంతాల్లో. అక్కడి నుంచి 1 సంవత్సరం, 1.5 సంవత్సరాల పాటు అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చాక మళ్ళా ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు.
కానీ అతనికి ఎలాగైనా సరే అమెరికా వచ్చి అమెరికాలోనే స్థిరపడాలి అనేటటువంటి భావన అతని మనసులో స్థిరపడిపోయింది. ఎవరికి? చార్లీ చాప్లిన్ కి. వాళ్ళ అన్నయ్య లండన్ లో నాటకాలు వేసుకుంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అతను అలా స్థిరపడ్డాడు. చార్లీ చాప్లిన్ మాత్రం రెండోసారి మళ్ళా ఎప్పుడు అమెరికా వద్దామా అని అనుకుంటూ ఉండగా, అది ఎక్కువ వేచి ఉండేటటువంటి అవసరం లేకుండా మొదటి పర్యటన అయిపోయి లండన్ వెళ్లిన 5-6 నెలలకే అతనికి మళ్లీ అమెరికా వచ్చేటటువంటి అవకాశం దక్కింది. ఇంతవరకు క్రిందటి 3 సంచికల్లో మాట్లాడుకున్నామండి. ఈరోజు చార్లీ చాప్లిన్ రెండోసారి అమెరికా వచ్చాక అతని జీవితం ఎలా గడిచింది, ఇక్కడి నుంచి అతను తారాపథంలోకి ఎలా దూసుకెళ్లిపోయాడు. కేవలం దూసుకెళ్లిపోవడమే కాదండి, మనిషిలో ఎదుగుతున్నప్పుడు కానీ అతని వ్యక్తిత్వాన్ని రక్షించుకోవడానికి కానీ ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేటటువంటి విషయాలు ఈ రోజు నుంచి జరిగేటటువంటి ఈ విశేషాల్లో తెలుసుకుందామండి. ఇంకొక విషయం, ఇవి చాలా వివరంగా చెప్తున్నాను, ఎందుకంటే మనిషి ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, అలాగే ఎలాగా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి అనేటటువంటివి ప్రతి సన్నివేశంలోనూ మనకి గుణపాఠాలుగా కనిపిస్తూ ఉంటాయండి. చార్లీ చాప్లిన్ కి చిన్నతనంలో ఎదురైన భయంకరమైన అనుభవాలు, దుర్భరమైన దారిద్ర్యం, ఒక్కపూట తిండి కోసం అల్లాడిన రోజులు, మతిభ్రమించిన తల్లి, ఒక ఆత్మీయత లేని పలకరింపులే, ఒక్క ఆత్మీయతైనా లేని పలకరింపు లేని బాల్యం, ఇలాంటి పరిస్థితుల్లో ఎదిగిన వ్యక్తి ఎలాంటి వాడు అయి ఉండొచ్చండి? సంఘ వ్యతిరేక శక్తిగా మారడం చాలా తేలిక, సమాజం మీద ప్రతీకారం చెరగలడం ఇంకా సామాన్యం. కానీ చార్లీ చాప్లిన్ ఈ 2 కోణాలను ఎంచుకోలేదు. జీవితంలో ఎదగాలి, డబ్బు సంపాదించాలి, గొప్ప నటుడు కావాలి, ఈ లక్ష్యాలతో శ్రమించాడు, అనుకున్నది సాధించాడు. అది అంత సులువుగా సాధ్యపడేది కాదు. స్వయం కృషి, సృజనాత్మకత, తనని తాను తీర్చిదిద్దుకోవాలనే పట్టుదల, ఆత్మవిశ్వాసం, తన ప్రతిభ మీద తనకు నమ్మకం, ఈ లక్షణాలను పెంపొందించుకుంటూ ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ నాటకాల్లో నటించేటప్పుడు వైఫల్యాలు ఎదురైనప్పటికీ కూడా జారిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రోతి చేసుకుంటూ మళ్లీ మళ్లీ పైకొచ్చాడు. ఆయన జీవిత చరిత్ర వేల వేల వ్యక్తిత్వ వికాస గ్రంథాలకు సమానమండి. ఆయన జీవితంలో ముఖ్యంగా ఈ ఎదిగేటటువంటి క్రమంలో బాల్యంలో అతను ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కానీ ఒక్కొక్క సంఘటనని జాగ్రత్తగా గమనిస్తే, ఒక పాజిటివ్ స్పిరిట్ తో విశ్లేషిస్తే బోలెడని పాఠాలు దొరుకుతాయండి చార్లీ చాప్లిన్ జీవితంలో. ఈ 2వ అమెరికా పర్యటనకు వచ్చాక 40 సంవత్సరాల పాటు అమెరికా దేశమే ఆయన రంగస్థలం అయ్యింది. ఆ దేశంలోనే ఆయన విజయ పథంలో కొనసాగాడు. మధ్య మధ్యలో వ్యక్తిగత జీవితం చుట్టూతా, కళా జీవితం చుట్టూతా వివాదాలు చుట్టుముట్టాయి. అవన్నీ కూడా ఆ కాలానికి ఆ సమాజానికే పరిమితమైపోయాయి. కానీ కళాకారుడిగా, స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా చరిత్రలో చెక్కు చెదరని వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు చార్లీ చాప్లిన్. ఇంకా చాలా సూక్ష్మంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, చార్లీ చాప్లిన్ ఎదిగేటటువంటి క్రమంలో, తర్వాత సంఘటనలో చెప్తాను అవన్నీ, నేను మనిషికి కేవలం ప్రతిభ ఉంటే మాత్రం సరిపోదండి, తనని తాను నిలబెట్టుకునే ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి, అవసరమైనప్పుడు ఎదట వాళ్ళని ఎదురించగలిగే ఆత్మవిశ్వాసం ఉండాలి. లేదంటే ఎంత ప్రతిభ ఉన్నా కానీ ఆ 2వ వరుసలో 3వ వరుసలో ఉండిపోతారు. అవసరమైనప్పుడు ఎదట వాళ్ళని ఎదిరించి, ఇదిగో నేను నమ్మేది నిజం, ఇది నా ప్రతిభ, నేను నిరూపించుకుంటాను అనేటటువంటి ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటే తప్ప మొట్టమొదటి వరుసలోకి రాలేరు అనేది చార్లీ చాప్లిన్ జీవితం స్పష్టంగా తెలియజేస్తుందండి. ఈ చార్లీ చాప్లిన్ మొట్టమొదటగా పనిచేసినటువంటి సినిమా కంపెనీ, అసలు సినిమాల్లోకి ఎలా వెళ్ళాడు, ఆ మొట్టమొదటి సినిమా కంపెనీలో అతను ఎదుర్కొన్నటువంటి అనుభవాలను చూస్తే, ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అవి ఎంత అభ్యాసాత్మకంగా అంటే ప్రాక్టికల్ గా ఉపయోగపడతాయనేది అర్థమవుతుంది. ఎలాగంటే, ఈయన 2వ అమెరికా వచ్చినప్పుడు అది 1912లోనండి, 1912 అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతాల్లో మళ్ళా అమెరికా వచ్చాడు ఈ నాటకాల ట్రూప్ తోటే. ఈసారి న్యూయార్క్ లో సరాసరి దిగారు షిప్ లోను. అక్కడ దిగాక న్యూయార్క్ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నాటకాలు వేయడం ప్రారంభించాడు నాటకాల కంపెనీ తోటి. న్యూయార్క్ లో వేస్తున్నప్పటికీ అతనికి ఎప్పుడూ కూడా ఈ పశ్చిమ తీరం వైపు, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ ఇటువైపు రావాలని ఉండేది. ఎందుకంటే మొట్టమొదటి ట్రిప్ లో కూడా
దేశమంతా తిరిగి నాటకాలు వేశాడు అమెరికాలోను. ఈ రెండోసారి నాటకాలు వేసేటప్పుడు అతనికి దేశం కొంచెం అలవాటైంది అమెరికా, ఎందుకంటే ఒకసారి ఉండి వెళ్ళాడు కదా, పైగా ఈసారి కూడా ఇక్కడ ఉండిపోతే బాగుండు అనుకుంటున్నాడు. ఎప్పుడూ కూడా ఈ నాటకాలు వేసేటప్పుడు ఏ ఊరు వెళ్ళినా కానీ ఒక్కడే ఉండేవాడు. ఇంతవరకు చూసుకుంటే అతని జీవితంలో దగ్గరగా వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, తల్లి తప్ప. ఆ తర్వాత అన్నయ్య కొన్నాళ్ళు చూసుకున్నాడు. తల్లి మాత్రమే అతనికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో. 1912 అంటే అతనికి 23 సంవత్సరాల వయసు. 23 సంవత్సరాల వయసు వరకు జీవితంలో అతనికి బాగా దగ్గరైంది తల్లి, ఆ తర్వాత అన్నయ్య ఇద్దరే. అందుకని ఈ రెండోసారి అమెరికా పర్యటనలో కూడా అతను నాటకాలు వేసేటప్పుడు ఎప్పుడూ ఒక్కడే ఉండేవాడు రూమ్లో, ఒంటరితనం. ఆ ఒంటరితనంతో ఆలోచించాడు, అమెరికా సమాజాన్ని పరిశీలించాడు. అతనికి తెలిసింది, మనిషికి కాస్త చదువు ఉండాలి, నేనేం చదువుకోలేదు, మనిషికి కొంచెం విజ్ఞానం ఉండాలి, సృజనాత్మకత ఒకటే కాదు, విజ్ఞానం ఉన్నప్పుడు 10 మందిలో మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ఇలాగ ఆలోచించి సెకండ్ హ్యాండ్ బుక్ షాప్కి వెళ్ళి పుస్తకాలు కొని, మంచి మంచి ఇంగ్లీష్ పుస్తకాలు కొని వాటిని అన్నిటి చదివేవాడు. ఒక్కొక్కసారి డిక్షనరీ కూడా కొనుక్కునేవాడటండి, బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి తేడా ఏముంది, ఎలా మాట్లాడాలి అలాంటివి తెలుసుకోవడానికి. ఇలా తనని తాను కొంచెం విజ్ఞానం పెంచుకుంటూ, ఈ పుస్తకాలు చదువుకుంటూ, నాటకాలు వేస్తూ, ఒక్కడే ఉంటూ ఏవో ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు అతనికి ఈ నాటకాల మీద విసుగు పుట్టింది. ఏమిటి, ఏం చేస్తున్నాం మనం, రోజుకి 3-4 ప్రదర్శనలు ఇవ్వాలి, వారంలో 7 రోజులు ప్రదర్శనలు ఇవ్వాల్సిందే. అదే ఇంగ్లాండ్లో అయితే కనుక ఆదివారం సెలవు ఉండేది, రోజుకు 2 ఆటలే ఉండేవి. మరి ఇక్కడ అమెరికాలో పర్యటన కోసం వచ్చారు, ఎన్ని ఎక్కువ పర్యటనలు ఇస్తే అన్ని డబ్బులు వస్తాయి, అందుకని చెప్పి రాత్రి పగలు అన్నది లేకుండా నాటకాలు వేస్తున్నారు. ఇవన్నీ అతనికి ఎందుకు చేస్తున్నాను, ఏమిటి అని ఒకసారి విసుగొచ్చినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అలాంటప్పుడు ఇతను ఫిలడెల్ఫియాలో నాటకాలు వేసేటప్పుడు వీళ్ళ నాటకాల కంపెనీకి ఒక టెలిగ్రామ్ వచ్చింది. నాటకాల కంపెనీ మేనేజర్ పేరు రీవ్స్. ఆ టెలిగ్రామ్లో ఏముంది, మీ కంపెనీలో ఎవరైనా చాఫిన్ అనే అతను ఉన్నాడండి, అతను ఉంటే కనుక అర్జెంటుగా మా దగ్గరికి రమ్మనండి అని. కెస్సెల్ అండ్ బౌమ్యాన్, లాంగ్ యాకర్ బిల్డింగ్, బ్రాడ్వే, న్యూయార్క్ అని ఒక టెలిగ్రామ్ వచ్చింది. చాఫిన్ అనే అతను ఎవరో లేడు వాళ్ళ కంపెనీలో. వాళ్ళ మేనేజర్ పిలిచి చెప్పాడు, ఏమయ్యా చార్లీ ఎవరో చాఫిన్ అని అడుగుతున్నారు, మరి చాఫిన్ ఎవరో లేరు, ఆ పేరు కొంచెం దగ్గరగా ఉన్నదైతే నీ పేరేను అని. ఇతను టెలిగ్రామ్ చూశాడు, లాంగ్ యాకర్ బిల్డింగ్ అని ఉంది, దాంట్లో అందరూ లాయర్లు ఉంటారు. ఓహో, లాయర్ ఎవడన్నా ఒకవేళ నా కోసం చూస్తున్నాడా, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎప్పుడో చెప్పిన విషయాలు గుర్తొచ్చినాయి, మీ ఆంటీ ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, బాగా డబ్బులున్న ఆవిడ అని. ఒకవేళ ఆ ఆంటీ ఎవరైనా చనిపోయిందా, ఆవిడైనా చనిపోయి ఆవిడ వేస్తానో నాకు ఇద్దాం అనుకుంటా, అందుకని ఈ లాయర్లు నా కోసం నోటీస్ పంపించారా అని ఇలా ఏదేదో అనుకున్నాడు. ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే ఆ లాంగ్ యాకర్ అనే బిల్డింగ్ లో లాయర్లు ఎక్కువగా ఉంటారు అని అతనికి తెలిసింది కాబట్టి. సరే, వాళ్ళకి మళ్ళా వైర్ ఇచ్చాడు, చాఫిన్ అనే అతను ఎవరు లేడండి, చాప్లిన్ అనే అతను ఉన్నాడు, నా పేరు చార్లీ చాప్లిన్ అని. వాళ్ళు వెంటనే రిప్లై ఇచ్చారు, ఆ కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన చార్లీ చాప్లినే, అర్జెంటుగా మా ఆఫీస్కి రా అని. ఎందుకో తెలీదు, లాయర్లు ఉండే బిల్డింగ్ సరే చూద్దాంలే అని వాళ్ళ మేనేజర్తో చెప్పి మర్నాడు పొద్దున్నే ట్రైన్ పట్టుకుని ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్ వెళ్ళాడు. న్యూయార్క్ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాడు. లాయర్లు ఉన్నమాట నిజమే, కానీ ఇతన్ని పిలిచింది మాత్రం లాయర్లు కాదు, ఈ కెస్సెల్ అండ్ బౌమెన్ అనే మనుషులిద్దరూ. ఆ కంపెనీ కూడా ఏమిటంటే వాళ్ళకి లాస్ ఏంజల్స్ లో కీ స్టోన్ అనేటటువంటి సినిమాలు నిర్మించేటటువంటి సంస్థ ఉంది, వాళ్ళు పిలిచారు ఇతన్ని. కొంచెం నిరుత్సాహపడ్డాడు, ఇదేంట్రా ఎవరో లాయర్లు పిలిచారు, ఏదైనా ఆస్తి వస్తుందేమో అనుకున్నాను, చివరికి వీళ్ళు పిలిచారు అనుకున్నాడు. కానీ అది సినిమా కంపెనీ అనుకునేసరికి కాస్త సంతోషపడ్డాడు, ఎందుకంటే తను ఈ దేశంలో ఎలాగైనా స్థిరపడదాం అనుకుంటున్నాడు, సినిమా కంపెనీ వాళ్ళు పిలిచారు, అప్పటి వరకు సినిమాలతో పరిచయం లేదు, ఏమో ఇక్కడ ఏమి అదృష్టం కలిసి వస్తుందో అనుకుంటూ సరే నిరాశ పడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు పిలిచి చెప్పారు, అబ్బాయి మాది కీ స్టోన్ కంపెనీ అనేటటువంటి సినిమాలు తీసే కంపెనీ, మాది లాస్ ఏంజల్స్ లో ఉంది, మా డైరెక్టర్ పేరు మ్యాక్స్ సెన్నెట్, ఆ మ్యాక్స్ సెన్నెట్ ఆయన నువ్వేస్తున్నటువంటి ఒక నాటకం చూశాడు, మా కంపెనీలో ఇప్పటి వరకు కూడా ఫోర్డ్ స్టెర్లింగ్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మా దాంట్లో ప్రధానమైనటువంటి హాస్యగాడు, అతను మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు, అందుకని అతని స్థానంలో నిన్ను తీసుకుందామని మా డైరెక్టర్ అనుకుంటున్నాడు, మా డైరెక్టర్ ఆల్రెడీ నీ నాటకం చూశాడు, అందుకని మిమ్మల్ని పిలిచాము అని చెప్పారు. ఒక్కసారి చార్లీ చాప్లిన్కి విపరీతమైనటువంటి సంతోషం మనసులో, తరే అదే అనుకుంటున్నాడు, ఈ దేశంలో ఎలా స్థిరపడాలని, సినిమాలంటే ఏమిటో తెలియదు కానీ తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఉంది. ఇంతకుముందు ఆ క్యారనో కంపెనీలో నాటకాలు వేసేటప్పుడు వాళ్ళకి చెప్పాడు, ఏమండి మనం కూడా సినిమాలు తీద్దాము, ఇలా మనం వేస్తున్నటువంటి నాటకాలను సినిమా తీస్తే బాగుంటుంది అని.
కానీ ఆయన వినలేదు. ఏమో ఏం సినిమాలు తీస్తాంలే, మనకేం అసలు ఇందులో అనుభవం లేదు, ఏం తీస్తాంలేరా అని ఆ నాటకాల కంపెనీ మేనేజర్ చార్లీ చాప్లిన్ చెప్పినటువంటి మాట వినలేదు. ఇవన్నీ ఇతను ఆలోచిస్తూ ఉండగా ఆ కెస్ఎల్ఎన్ బొరోమన్ ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆ మేనేజర్ అడిగాడు, ఏంటంటే మీరు ఎప్పుడైనా మా కీస్టోన్ సినిమాలు చూసారా అని అడిగాడు చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ చూశాడు సినిమాలు, కానీ అవేం అతనికి నచ్చలేదు. ఏదో క్రూడ్ హాస్యం ఉండేది, అందరూ కింద పడడం, మీద పడడం, పరిగెత్తు కింద పడడం, ఏదో తగిలి కింద పడడం, పరిగెత్తడం, ఎప్పుడు ఇంతసేపు ఇంతే కథే ఉండేది కాదు. ఆ సినిమాల్లో హాస్యం పెద్దగా నచ్చలేదు. కానీ నచ్చలేదని ఏం చెప్తాడు, పైగా కీస్టోన్ అంటే పెద్ద కంపెనీ, వాళ్ళ సినిమాలు ఎలా ఉన్నా కానీ పబ్లిసిటీ బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు, వాళ్ళ సినిమాలు బాగా ఆడతాయి, అలాంటి వాళ్ళు పిలిచి మా కంపెనీలో మీకు వేషం ఇస్తాం అంటున్నారు. అలాంటప్పుడు మరి ఇతను మీ సినిమాలు బాగున్నాయని చెప్పలేడు కదా, ఇదంతా అతను లోపల ఆలోచించుకుంటున్నాడు. ఆలోచించుకుంటూ ఉండగా సరే వాళ్ళు చెప్పారు, ఇలా మా దగ్గర ఉన్నటువంటి ఫోర్డ్ స్టెర్లింగ్ వెళ్ళిపోతూ మిమ్మల్ని తీసుకుందామని మా డైరెక్టర్ అంటున్నాడు, మరి నీకు ఎంత జీతం కావాలి అని అడిగారు. ఇతను ఆలోచిస్తూ ఉండగా వాళ్ళే చెప్పారు, మేము వారానికి 3 సినిమాలు తీస్తాం, 3 సినిమాల్లో వారానికి నీకు $150 ఇస్తాం నీ పారితోషికం సరేనా అని అడిగారు. అతనికి క్యార్నో కంపెనీలో వస్తుంది వారానికి $75, ఇప్పుడు $150 ఇస్తామంటున్నారు అంటే దానికి రెట్టింపు. అతను ఊహించలేకపోయాడు ఇంత డబ్బులు వస్తాయా అని. పైగా వాళ్ళంతటి వాళ్ళు పిలిచి అడుగుతున్నారు, ఏదో వాళ్ళు తను ఆయన వేసే నాటకం చూశారు, చూసి వాళ్ళు పిలిచారనుకున్నాడు. వారానికి 3 సినిమాలు ఏమిటండి, అప్పట్లో సినిమాలు ఎలా ఉండేయంటే 10 నిమిషాలు ఒక రీలు, ఇది ఎంత మనం 1913 సంగతి మాట్లాడుతున్నాం, ఒక రీలు ఉండేది 10 నిమిషాలు, అదే ఒక సినిమా అనమాట. ఎన్ని రోజుల్లో తీసేవాళ్ళు, ఒక రోజులోనో 2 రోజుల్లోనో తీసేవాళ్ళు, అందుకనే వారానికి 3 సినిమాలు అన్నాను. అట్లాగే ఉండే ఆ రోజుల్లో, ఇంకా అప్పటికి మూకీ సినిమాలు మొట్టమొదట్లో ఉన్నది కదా, అందుకని సినిమాలు అంటే అదేదో గంటన్నర ఉండేది కాదనమాట, ఒక రోజులో తీసేది, 2 రోజులు తీసేది, ఒక్కొక్కసారి కొన్ని గంటల్లో కూడా తీసేసేవాళ్ళు. అలాంటి సినిమాల్లో వారానికి $150 ఇస్తామన్నారు. సరే వాళ్లే పిలిచి అడిగారు, వాళ్లే పిలిచి అడిగినప్పుడు నా విలువ గుర్తించే వాళ్ళు పిలిచారు కదా, అందుకని ఎందుకు బేరం ఆడకూడదు అని అనుకుని చార్లీ చాప్లిన్ మొట్టమొదటిసారే నాకు 150 కాదండి, $200 కావాలి వారానికి అని అడిగాడు. ఇలాంటి విషయాలు జాగ్రత్తగా గమనించాలండి. తన దగ్గర ప్రతిభ ఉంది అని తెలిసి వాళ్ళు ఎంతో ఇతన్ని వెతుక్కుని పట్టుకుని పిలిచారు కాబట్టి ఇతను డిమాండ్ చేయగలిగాడు. లేదా 150కే ఒప్పుకుని ఉన్నాడు అనుకోండి, బహుశా వాళ్ళు కూడా ఏమిట్రా మనం అడిగినంతకు వచ్చేస్తున్నాడు కానీ ఇంకా బేరం ఆడి ఉండేవాళ్ళేమో. మొత్తానికి ఇతను వారానికి $200 కావాలంటే వాళ్ళు చెప్పారు, సరే అబ్బాయి మేము ఊరికే మేనేజర్లమి, మా డైరెక్టర్ అయితే ఇక్కడ లేడు, అతను కాలిఫోర్నియాలో ఉన్నాడు, మా డైరెక్టర్ని అడిగి చెబుతాము మేము, సరే నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. ఇతను చాలా ఆనందంగా వెనక్కి వచ్చాడు, చాలా ఊహించుకున్నాడు చక్కగా ఈ కంపెనీలో చేరిపోతే కనుక. ఈ కీస్టోన్ కంపెనీలో 1 సంవత్సరం పాటు వాళ్ళు కాంట్రాక్ట్ అడిగారు, రాసేసి ఈ సంవత్సరంలో వారానికి $150 ఎంత ఇస్తే అంతా సంపాదించుకుని మళ్ళా ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అప్పుడు క్యార్నో కంపెనీలో నాటకాలు వేస్తే ఇంకా ఎక్కువ పేరు వస్తుంది, ఎందుకంటే అంతర్జాతీయంగా సినిమాల్లో కూడా వేసి వచ్చాడు అంటారు, కొంచెం జీవితం కుదుట పడుతుంది, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఇలా ఆలోచించుకుంటూ అతను వెనక్కి ఫిలడెల్ఫియా వచ్చాడు. వచ్చినటువంటి 2-3 రోజులకి ఉత్తరం వచ్చింది, ఏమని, మా సెనెట్ డైరెక్టర్ డైరెక్టర్తో మాట్లాడాము, అతను ఏం చెప్పాడంటే మొదటి 3 నెలలు $150 ఇస్తాం వారానికి, ఆ తర్వాత 1 సంవత్సరం చివరి వరకు కూడా $175 ఇస్తాం అని వాళ్ళు ప్రపోజల్ చెప్పారు. సరే తనకి బాగానే అనిపించింది, బేరం ఆడినందుకు కనీసం ఒక $25 ఎక్కువ వచ్చింది 3 నెలల తర్వాత అయినానని, ముందు స్థిరత్వం కావాలి, వాళ్లే పిలిచారు అందుకని సరేనని ఒప్పుకున్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది, 1913 ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో జరిగింది. ఆ ప్రాంతాల్లో జరిగి కాంట్రాక్ట్ పంపిస్తే కాంట్రాక్ట్ సంతకం చేశాడు. ఎప్పుడు వెళ్ళాలి, ఇప్పుడున్నటువంటి 2 అమెరికా పర్యటనలో నాటకాలు అయిపోయాక ఈ కీస్టోన్ కంపెనీలో చేరేలాగా ఒప్పందం. ఆ ఒప్పందంతో అతను ఈ నాటకాల కంపెనీలో ఎప్పుడు పూర్తయిపోతుందా అని చూడడం మొదలుపెట్టాడు. ఈ నాటకాల కంపెనీలో వేస్తూ ఉండగా ఒకసారి ఈ ఏది కాంట్రాక్ట్ రాసేశాక ఒక చోట నాటకం వేస్తుంటే, అది కూడా లాస్ ఏంజల్స్లో నైట్ ఎట్ ద క్లబ్ అని ఒక నాటకం వేస్తుంటే, ఈ సెన్నెట్ అన్న అతను నాటకం ప్రదేశానికి వచ్చి చార్లీ చాప్లిన్ కలుసుకున్నాడు. నేనే సెన్నెట్ని, నేనే నిన్ను కీస్టోన్ కంపెనీలోకి తీసుకోమని చెప్పాను, నీ నాటకం చాలా బాగుంది, ఇంతకుముందు కూడా చూశాను, మరి ఇప్పుడు వచ్చి చేరతావని అడిగాడు. ఇదిగో ఇంకో 2 నెలలు అయిపోతుందండి, వచ్చేసి మీ కంపెనీలో నేను లాస్ ఏంజల్స్లో చేరతాను అని చార్లీ చాప్లిన్ చెప్పాడు. ఇదంతా జరిగినప్పుడు చార్లీ చాప్లిన్ నాటకాల డ్రెస్సులో ఉన్నాడు. ఇంతవరకు కూడా సెన్నెట్ చార్లీ చాప్లిన్ మామూలు మనిషిగా చూడలేదు.
ఈ నాటకాలు వేసేటప్పుడు చార్లీ చాప్లిన్ ఎప్పుడు కూడా బాగా వయసు ఉన్నటువంటి వ్యక్తిగా వేసేవాడు. అది కూడా ముందే తెలుసుకున్నాం మనం. ఆ లండన్ లో వేసేటటువంటి నాటకాల్లో అయితేనేమో చిన్నపిల్లడిగా వేశాడు, ఆ తర్వాత ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తిగా వేషాలు వేసేవాడు. అదే వేషంలో సెన్నెట్ కూడా చార్లీ చాప్లిన్ ని చూశాడు. సరే నా నటుడిని నేను చూసుకున్నాను అతను అనుకున్నాడు, నా డైరెక్టర్ కూడా కనుసుకున్నాను ఇతను అనుకున్నాడు. ఇంకొక 2 నెలల్లో ఆ పర్యటన పూర్తి అయిపోయింది. చిట్ట చివరి పర్యటన వాళ్ళు కాన్సాస్ సిటీలో వేశారు. కాన్సాస్ సిటీలో అయిపోయాక ఇక నాటకాల కంపెనీ వాళ్ళకి చెప్పాడు, నేను ఇక్కడ ఉండిపోతున్నాను, మీరు ఎలాగో లండన్ వెళ్ళిపోతారు కదా, నేను నా సినిమాల్లోకి వెళ్తున్నాను అని వాళ్ళకి ఏదో చిన్న పార్టీ లాంటిది ఇచ్చాడు. ఆ నాటకాల కంపెనీ అంతా కూడానేమో వెనక్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. ఈయన మాత్రం ఇక్కడికి లాస్ ఏంజల్స్ వచ్చాడు. వచ్చాడు అని ఎందుకు అంటున్నానంటే నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి, లాస్ ఏంజల్స్ వచ్చాడు. అది 1913 డిసెంబర్ ప్రాంతాలండి. ఇక్కడ నుంచి చూడాలండి చార్లీ చాప్లిన్ జీవితం. సినిమాల్లోకి మొట్టమొదటిసారిగా ప్రవేశిస్తున్నాడు. అసలు అప్పట్లో ఈ సినిమాలు తీయడం ఎలా ఉండేది, ఏది 10 నిమిషాల సినిమాలు, ఆ సినిమాలు తీయడంలో ఇబ్బందులు ఎలా ఉండేవి, దానికి స్క్రిప్ట్ ఎలా రాసుకునేవాళ్ళు, దాన్ని ఎలాగ విడుదల చేసేవాళ్ళు, అందులో నటీనటులు ఎలా ఉండేవాళ్ళు, అలాంటి పరిస్థితుల్లో ఈ నాటకాల నుంచి వెళ్ళినటువంటి చార్లీ చాప్లిన్ కి ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి, అవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండడమే కాదు పరిశీలించడానికి, నిన్ను విశ్లేషించడానికి కూడా చాలా లోతుగా గాఢంగా ఉంటాయండి. 1913 డిసెంబర్లో తన నాటకాల కంపెనీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాక చార్లీ చాప్లిన్ లాస్ ఏంజల్స్ వెళ్ళి అక్కడ ఒక చిన్న హోటల్లో దిగాడు. హోటల్లో దిగి ఆ సాయంకాలం పూట బయటికి వెళ్ళాడు. ఆ పక్కనే థియేటర్లో కీస్టోన్ వాళ్ళు వేస్తున్నటువంటి సినిమా నడుస్తుందని తెలిసింది. ఎంత 10 నిమిషాల సినిమా, సరే చూద్దాం మరి రేపటి నుంచి కీస్టోన్ కంపెనీతో పనిచేయాలి కదా అని ఆ సినిమాకి వెళ్ళాడు. వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ గేట్ దగ్గర ఉన్నతను ఇతను గుర్తుపెట్టాడు, మీరు చార్లీ చాప్లిన్ కదండి, నాటకాలు వేస్తారు కదా, మీ నాటకం చూశాను నేను, మీరు ఏంటి కీస్టోన్ సినిమా చూడడానికి వచ్చారా, ఈ సినిమా డైరెక్టర్ నన్ను ఈ సినిమాలో వేసేటటువంటి అమ్మాయి ఇద్దరు కూడా థియేటర్లోనే ఉన్నారు, కలుస్తారా అని అడిగాడు. అంతకంటే కావాల్సింది ఉంది, సరే కలుస్తానన్నాడు. ఎందుకంటే అప్పటికే డైరెక్టర్ను ఒకసారి చూశాడు కదా నాటకాలు వేసేటప్పుడు. సరే వెళ్ళాడు. వెళితే డైరెక్టర్ సెన్నెట్, అలాగే ఆ సినిమాల్లో వేసేటటువంటి అందమైన అమ్మాయి మేబుల్ నార్మండ్ అని, మేబుల్ అని ఆ అమ్మాయి, వాళ్ళిద్దరు కూర్చొని ఆ సినిమా చూస్తున్నారు. సరే వెళ్ళి వాళ్ళని కలుసుకుని నేను ఇలా చార్లీ చాప్లిన్ని మరి ఎప్పటి నుంచి రమ్మన్నారు కదా అందుకని వచ్చాను అని పరిచయం చేసుకున్నాడు. అతను చూడగానే ఆశ్చర్యపడి, ఏమిటి నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, ఎందుకంటే అప్పుడు నా వయసు 24 సంవత్సరాలే, నువ్వు నాటకాలు వేస్తేనేమో అంత వయసు ఉన్నవాడిగా కనపడ్డావు, మరి మా సినిమాల్లో అందరూ కూడా బాగా వయసు ఉన్నవాళ్లే ఉంటారు, పాత్రలు కూడా అలాగే ఉంటాయి, 40-50 సంవత్సరాల వయసు ఉన్న పాత్రలు ఉంటాయి అని సరదాగా అన్నాడు ఆ డైరెక్టర్ సెన్నెట్. చార్లీ చాప్లిన్ చెప్పాడు, మీరు ఏ వయసు కావాలంటే చెప్పండి, నేను ఆ వయసుకు సంబంధించినటువంటి మేకప్ వేసుకోగలను, ఆ వయసుకు సంబంధించినటువంటి నటన చూపించగలను అని ధైర్యంగా చెప్పాడు. సరే సెన్నెట్, ఆ అమ్మాయి మేబెల్లు, చార్లీ చాప్లిన్ ముగ్గురు హోటల్లో కూర్చొని మాట్లాడుకున్నారు. చార్లీ చాప్లిన్ భోజనం పెట్టించి చార్లీ చాప్లిన్ తన హోటల్ దగ్గర దించేసి ఆ డైరెక్టర్ వెళ్ళిపోయాడు. సరే రేపు రా స్టూడియోకి అని చెప్పాడు. అది మొట్టమొదటి రోజండి చార్లీ చాప్లిన్ 24 సంవత్సరాల వయసులో ఇంకా సినిమా కంపెనీలో చేరడానికి ముందు ఆ ఒకరోజు జరిగినటువంటి సంఘటన. సరే మరణాడు పొద్దున్నే బస్ ఎక్కాడు. ఈ కీస్టోన్ కంపెనీ ఎక్కడ ఉంటుందా అని వెతుక్కుంటూ, ఆ కీస్టోన్ కంపెనీ లాస్ ఏంజల్స్ కి శివారు ప్రాంతంలో ఎడెండేల్ అని, అక్కడన్న పొలాలు ఉండే పొలాలు, గిడ్డంగులు, పాత బంగళాలు, పాడైపోయినటువంటి ఇళ్ళు అలాంటివి ఉండే అక్కడ ఉంది అని ఎవరో చెప్పారు. సరే బస్ ఎక్కి ఆ ఎడెండేల్ దగ్గర దిగాడు. ఎవరినో అడుగుతూ వెళ్ళాడు ఈ కీస్టోన్ కంపెనీ ఎక్కడ ఉంటుంది అని. అక్కడ ఏం పెద్ద స్టూడియోలాగా ఏం కనపడలేదు, పాడుపడిపోయిన పొలాలు ఉన్నాయి, పాత బంగళాలు ఉన్నాయి, దారి కూడా సరిగ్గా లేదు. సరే ఎక్కడికో ఒక దాటికి వెళ్ళాక రోడ్డు దగ్గర వాళ్ళు చెప్పారు, అదిగో ఎదురుగుండా కనపడుతుంది కీస్టోన్ స్టూడియో అని. ఆ స్టూడియో వైపు చూశాడు. తీరా చూస్తే అదేదో చిన్న పాడుబడిన బిల్డింగ్ లాగా ఉంది. ఇది స్టూడియో ఏమిటి, ఇక్కడ సినిమాలు తీయడం ఏమిటి, నేను వెళ్ళాలా అనుకున్నాడు. కొంచెం బెరుకుగా అనిపించింది. సరే రోడ్డు మీద నుంచున్నాడు. మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ పాడుబడిన బిల్డింగ్ లాంటి స్టూడియో నుంచే గబగబా ఆర్టిస్టులు అందరూ బయటకు వచ్చారు. వాళ్ళలో కొంతమందిని గుర్తుపట్టగలిగాడు. ఎందుకంటే కీస్టోన్ కాప్స్ అని ఒక 5-6 ఉండేవాళ్ళు అనమాట ఆ సినిమాల్లో. వాళ్ళని గుర్తుపట్టగలిగాడు. వాళ్ళు గబగబా వెళ్ళి అక్కడేదో చిన్న స్టోర్ ఉంటే అక్కడేదో తినేసి మళ్ళీ లోపల పరిగెత్తున్నారు. ఇదేమిటి యాక్ట్రెస్ ఇలా ఉంటారా, వీళ్ళు ఇంత హడావుడిగా వెళ్తారా అని ఏదో అనుకున్నాడు. వెళ్ళడానికి మాత్రం అతనికి బెరుకుగా అనిపించింది, ధైర్యం చాలలేదు, వెళ్ళలేదు స్టూడియోకి, వెనక్కి వచ్చాడు. 2 రోజు వెళ్ళాడు. 2 రోజు కూడా అలాగే అనిపించింది, అసలు దావాతెన్ను సరిగ్గా లేదు, ఈ స్టూడియోలోకి వెళ్ళి మన నేనేం చేయాలి, నేను నాటకాలు వేసేటప్పుడు బ్రహ్మాండంగా ఉండేవాడిని తనలో తేను అనుకుంటూ 2 రోజు కూడా వెళ్ళకుండానే వెనక్కి వచ్చేసాడు.
మూడో రోజు ఆ సెనెట్ ఫోన్ చేశాడు, ఏమయ్యా చార్లీ చాప్లిన్ నువ్వు మొన్ననగా వచ్చావు, ఇంతవరకు స్టూడియోకి రాలేదేమిటి అని. సరే పిలుస్తున్నప్పుడు వెళ్ళాలి, ఈసారి ఇక బెరుకు ఉండకూడదు, ధైర్యంగా ఎలాగైనా లోపలికి వెళదామని మొత్తానికి మూడో రోజు బస్ పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ స్టూడియో లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఆశ్చర్యం వేసింది, తీరా చూస్తే అక్కడ ఏవో మూడు స్టేజీల లాంటివి ఉన్నాయి, అక్కడ అందరూ యాక్టర్లు ఉన్నారు, కెమెరా పెట్టుంది, పెట్టుండేసరికి సెన్నెట్ హడావిడిగా వాళ్ళందరికీ చెప్తున్నాడు, మూడు స్టేజీల మీద ఉన్న వాళ్ళకి, మూడు సెట్లు అనుకోండి, మూడు సెట్ల మీద ఉన్న వాళ్ళకి హడావిడిగా తిరుగుతున్నారు. వెళ్ళి చార్లీ చాప్లిన్ పరిచయం చేసుకున్నాడు సెనెట్ నా, వచ్చేవారా, ఏమైంది నువ్వు మూడు రోజులు ఎందుకు రాలేదు అని అడిగితే ఏదో కారణం చెప్పాడు, ఇలా నేను ఇంతవరకు వచ్చానండి లోపలికి రాలేదని చెప్పలేడు కదా. సరే తీసుకొచ్చి ఆ సెన్నెట్ చార్లీ చాప్లిన్ ని అక్కడ ఉన్నటువంటి నటీ నటులకి ఒకళ్ళిద్దరికి పరిచయం చేశాడు. అప్పటి కొంచెం అతను తీరుకున్నాడు, కాస్త ఆ వాతావరణంలో ఉండడానికి అతనికి కాస్త పర్వాలేదు అనిపించింది. అటు ఇటు చూశాడు, ఆ మూడు సెట్ల మీద నటులు ఉన్నారు, పైన ఒక తెల్ల గుడ్డ కట్టి ఉంది, దాంట్లో నుంచి సూర్యకాంతి కిందకు వస్తుంది, అంటే పగలి వెలుతురులాగానమాట. అక్కడ ఎవరో ఈ మేబుల్ అన్న అమ్మాయి ఒక స్టేజ్ మీద యాక్షన్ చేస్తుంది. యాక్షన్ అంటే ఏమిటి, తలుపు కొడుతోంది, తలుపు తీ అని. కెమెరా కట్ అన్నాడు, కెమెరా ఆగిపోయింది. ఇదేమిటి ఇంత తొందరగా ఆగిపోయింది అనుకున్నాడు. అంటే ఈ సినిమాని కూడా ముక్కలు ముక్కలుగా తీస్తారు, షార్ట్స్ గా తీస్తారని అప్పటి వరకు తెలీదు చార్లీ చాప్లిన్ కి. అది మొట్టమొదటిసారిగా చార్లీ చాప్లిన్ చూసినటువంటి షూటింగ్. సరే వాళ్ళందరినీ చూశాడు. ఒక సెట్ లోనేమో ఆ ఫోర్డ్ స్టెర్లింగ్ అన్న అతను ఉన్నాడు, అతనే వెళ్ళిపోతాడు ఈ కంపెనీ నుంచి, అతని స్థానంలోనే చార్లీ చాప్లిన్ వెళ్ళాలి. అతను కూడా చూశాడు, అతను అప్పటికే చాలా పేరున్నటువంటి నటుడు, ఈ కీస్టోన్ కంపెనీ కూడా అప్పటికే చాలా పేరుంది, అప్పటికే చాలా సినిమాలు తీసింది, చాలా సినిమాలు అంటే చెప్పుకున్నాం కదా వారానికి మూడు సినిమాలు చొప్పున. అందుకని ఈ ఫోర్డ్ స్టెర్లింగ్ కీస్టోన్ కంపెనీకి పేరు ఉండడంతో ఆ సినిమాలు కూడా బాగానే ఆడాయి. ఈ సరే వీళ్ళందరినీ పరిచయం చేశాక ఈ డైరెక్టర్ సెన్నెట్ చార్లీ చాప్లిన్ పక్కకు పిలిచి, చూడు ఇలా ఉంటాయి మా సినిమాలు తీయడం అంటేను, మాకు పెద్ద కథే ఉండదు, ఏదో అక్కడికి వెళ్తాం, ఆ కెమెరా ముందుకు వెళ్ళగానే యాక్టర్లను చెప్తాం, మీ ఇష్టం వచ్చినట్టు యాక్షన్ చేయమంటాం, వాళ్ళు కొంచెం పరిగెత్తడం కింద పడిపోవడం ఇదేనయ్యా మా సినిమాల్లో ఎక్కువగా హాస్యం ఉండేది అని చెప్పాడు. ఎవరికి ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా ఇలాంటి సినిమాలు తీస్తారా, నాకు తెలుసు ఇలాగే అనుకున్నాను కీస్టోన్ కంపెనీలో ఎక్కువ హాస్యం ఉండదని, కానీ అసలు కథ కూడా లేకుండా కెమెరా ముందుకు వెళ్లే వరకు కూడా ఏం చేయాలో తెలియకుండా తీస్తారా అని ఆశ్చర్యపోయాడు. సరే రోజు వెళుతున్నాడు వస్తున్నాడు సెన్నెట్ ఇతని వైపు చూస్తే ఇతను ఆనందపడేవాడు, పనేం చెప్పట్లేదు, వాళ్ళని చూడడం, వాళ్ళు ఎలాగ యాక్షన్ చేస్తున్నారు, ఎలాగ కెమెరా మ్యాన్ ఆపరేట్ చేస్తున్నాడు, ఎంత తొందరగా తీస్తున్నారు, ఇతను అన్ని కూడా పరిశీలిస్తున్నాడు, కానీ పని ఏమి చెప్పలేదు. ఆ మేబుల్ నార్మండ్ అన్న అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంటుంది, ఆ అమ్మాయి అంటే కొంచెం ఆకర్షణ మనసులో ఇతనికి మొదలైంది. చూసి వస్తున్నాడు, వారం రోజులైంది పని ఏం చెప్పలేదు, శనివారం వచ్చేసింది. సరే సెన్నెట్ పిలిచాడు, రావయ్య చార్లీ బాగున్నావు అని అడిగి, బాగున్నాను, ఏం చేస్తున్నా, చూస్తున్నానండి రోజు మీరు తీస్తున్నట్టు షూటింగ్ లో. సరే అయితే నీ జీతం తీసుకో అన్నాడు. జీతం అదేమిటండి, నేనేం చేయలేదు కదా, మీరేమో ఇంతకుముందు వారానికి మూడు సినిమాలు $150 అన్నారు, ఇంకా మరి నాతో ఒక సినిమా కూడా చేయించలేదు కదా అన్నాడు. ఏం పర్వాలేదయ్యా, ముందు డబ్బులు తీసుకో, నువ్వు జీతం తీసుకుని వెళ్ళు, నీతో ఎప్పుడు యాక్షన్ చేయించుకోవాలో మాకు తెలుసులే అని మొట్టమొదటి వారం జీతం ఇచ్చారు. ఆ విధంగా చార్లీ చాప్లిన్ సినిమాల్లోకి వెళదాం అనుకున్నప్పుడు పనేమీ చేయకుండానే మొట్టమొదటి వారం $150 తీసుకున్నాడు. రెండో వారం మొదలైంది, రోజు వెళ్తున్నాడు వస్తున్నాడు. రెండో వారంలో సరిగ్గా అది 1914 ఫిబ్రవరి ప్రాంతాలండి, జనవరి చివరిలోనూ అతనికి పని చేసేటటువంటి అవకాశం వచ్చింది, అంటే సినిమాల్లో నటించేటటువంటి అవకాశం వచ్చింది. అది ఎలా జరిగిందంటే, ఇతను వెళ్ళేటప్పటికీ ఆ సెన్నెట్ అన్నతను, ఈ మేబుల్ అన్న అమ్మాయి, ఫోర్డ్ స్టెర్లింగ్ అన్నతను వీళ్ళందరూ కూడా ఏదో సినిమా చేయడానికని బయటకు వెళ్ళారు షూటింగ్కి. ఇంకా ఆ కంపెనీలో మిగిలింది ఎవరంటే హెన్రీ లేమన్ అని అతను ఇంకొక డైరెక్టర్, సెన్నెట్ తర్వాత అంతటి వాడు అనమాట. అతను ఒక సినిమా తీస్తున్నాడు. సినిమా తీస్తూ చార్లీ చాప్లిన్ చూసి, ఇదిగోరా నువ్వు కూడా యాక్షన్ చేద్దువుగా అన్నాడు. ఎలా ఉండేదంటే అక్కడ కీస్టోన్ కంపెనీ అంటే ఆ కంపెనీలో కొంతమంది నటులు, కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది కెమెరామెన్లు ఉండేవాళ్ళు. వాళ్ళతో ఈ నలుగురిని తీసుకుని ఇంకో సినిమా, ఇంకో ఐదుగురిని తీసుకుని ఇంకో సినిమా, అలా ఉండేదన్నమాట. ఆ విధంగా లేమన్ సినిమా తీస్తూ తిన్ని పిలిచాడు చార్లీ చాప్లిన్ ని. పిలిచి ఆ సీన్ ఏమిటంటే అక్కడ అది ఒక ప్రెస్, ప్రింటింగ్ ప్రెస్, ప్రింటింగ్ ప్రెస్ లోకి పత్రికా విలేకరి వస్తాడు, ఆ పత్రికా విలేకరి వేషం మన చార్లీ చాప్లిన్ వేయమన్నాడు. చార్లీ చాప్లిన్ తనే ఏదో మేకప్ చేసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఆ లేమన్ అనేటటువంటి డైరెక్టర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇతనికి నచ్చలేదు. ఏమి దాంట్లో పెద్ద భావాలేం కనిపించటం లేదు. ఇదిగో ఇక్కడికరా, ఈ ప్రెస్ లో ఎడిటర్ ఉంటాడు, ఎడిటర్తో మాట్లాడు అంటే అతను చెప్పాడు, అలా కాదండి నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తే ఇంకొంచెం హాస్యంగా ఉంటుంది, మీరు ఎలాగో హాస్యం తీసుకునేది కదా అని ఏదో చెప్పబోయాడు.
అతను అన్నాడు, ఇదిగో నువ్వు నాకేం చెప్పమాకు, నేను చెప్పినట్టుగా చేసి సరిపోతుంది అన్నాడు. ఇతనికి నచ్చలేదు చార్లీ చాప్లిన్ కి. కాకపోతే మొట్టమొదటిసారి అతనేమో మరి సీనియర్ డైరెక్టరు, సరే ఎందుకులేని అతను చెప్పింది ఏదో చేశాడు, అతనికేమి తృప్తిగా లేదు. ఆ సినిమా పేరు మేకింగ్ ఏ లివింగ్, అంటే బతుకు తెరువు అన్నట్టుగా. అది మొట్టమొదటి సినిమా చార్లీ చాప్లిన్ చేసింది. ఆ సినిమా విడుదలైంది ఫిబ్రవరి 2, 1914. సినిమా తీయడానికి విడుదలవడానికి ఎన్ని రోజులు తేడా ఉండేదంటే 2 రోజులండి. సోమవారం సినిమా తీస్తే బుధవారం విడుదలయ్యేది, బుధవారం సినిమా తీస్తే శుక్రవారం విడుదలయ్యేది, శుక్రవారం తీస్తే మళ్ళీ సోమవారం విడుదలయ్యేది, అంత తొందరగా వచ్చేది. ఆ విధంగా ఫిబ్రవరి 2, 1914 ఈ చార్లీ చాప్లిన్ నటించిన మొట్టమొదటి సినిమా మేకింగ్ ఏ లివింగ్, ఆ 10 నిమిషాల సినిమా విడుదలయ్యింది. అతనికైతే ఏమాత్రం దాంట్లో తృప్తిగా లేదు. సరే మొట్టమొదటి అవకాశం, అతను చేయమన్నాడు, చేశానులే అనుకున్నాడు. ఆ సినిమా అయిపోయాక ఆ మరో రోజు వచ్చిందండి, అది చరిత్రలో నిలిచిపోయేటటువంటి క్షణం. ఆ రెండో రోజు ఈ సీనియర్ డైరెక్టర్ ఎవరైతే ఈ చార్లీ చాప్లిన్ తీసుకున్నాడో, సెనెట్, అతను సినిమా తీస్తూ సినిమా మధ్యలో అతనికి ఏదో ఐడియాలు రాక చార్లీ చాప్లిన్ పిలిచి, ఇదిగో చూడు చార్లీ, నేను ఇక్కడ ఏదన్నా మంచి హాస్యం కావాలయ్యా ఈ సీన్లోను, నువ్వు ఏదైనా వేషం వేసుకురా అన్నాడు. సీన్ ఏమిటండి అని అడిగాడు. ఆ సీన్ అక్కడ వెయిట్ చేస్తున్నారు యాక్టర్లందరూ, ఇంకా తర్వాత ఏం చెప్తాడా సెన్నెట్ అన్నట్టుగా. అక్కడ ఏంటంటే ఈ మేబల్ నార్మండ్ అనే ఆవిడ హోటల్లోకి వచ్చింది భర్తతోటి, అక్కడ ప్రియుడు కూడా కనపడ్డాడు. వీళ్ళు ముగ్గురు హోటల్ లాబీలో వెయిట్ చేస్తున్నారు, అక్కడ హాస్యం కావాలి. అలాంటి దృశ్యంలో హాస్యం ఎలా వస్తుంది, ఎవరైనా ఇంకో వ్యక్తి రావాలి, అతను చేసేటటువంటి పనులతోటి హాస్యం కావాలి. ఇది ఆ సెన్నెట్ అనుకున్నాడు. అది చెప్పాడు చార్లీ చాప్లిన్కి. సరే చార్లీ చాప్లిన్ ఓకే, ఇప్పుడే నేను మేకప్ చేసుకు వస్తాను అని రూమ్లోకి వెళ్ళాడు. అతనికి ఏమి తెలియదు, అసలు ఏమి ఏమి పాత్ర, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం తెలియదు. కాకపోతే నాటకాల అనుభవం ఉంది. సరే ఏం వేషం వేసుకోవాలి, అక్కడ చుట్టూరా కనున్నటువంటి కొన్ని దుస్తులు తీసుకుని ఒకదానికొకటి పొంతన లేని డ్రెస్ వేసుకున్నాడు. అంటే ఏమిటి, బాగా టైట్గా ఉండే కోటు, బాగా లూజ్గా ఉండే ప్యాంటు, టైట్గా ఉండే హ్యాటు, లూజ్గా ఉండే షూసు, ఒక కర్ర, మీసాలు పెట్టుకున్నాడు. మరి మొహంలో ఫీలింగ్స్ కనపడాలంటే మీసాలు కొంచెం కట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రెంచ్ కట్ మీసాల్లాగా చిన్న మీసాలు పెట్టుకున్నాడు, హ్యాట్ పెట్టుకున్నాడు. సరే బయటకు వచ్చాడు. ఆ వేషం వేసుకున్నాక తనకి తెలియకుండా తనంతట తానే ఒక కొత్త వ్యక్తిలాగా ఊహించుకోవడం ప్రారంభించాడు. ఇతను ఎవరో కొత్త వ్యక్తి, నేను కాదు కొత్త వ్యక్తి వెళుతున్నాడు అనుకున్నాడు. బయటకు వచ్చి కర్ర ఊపుకుంటూ, ఇప్పుడు మనం చాలీ చాప్లిన్ సినిమాల్లో చూస్తాం చూడండి, ఇలా ఇలా ఊగుతూ నడుస్తాడు. అలా ఊగుతూ సెట్ దగ్గరికి వచ్చాడు. సెన్నెట్ ఆశ్చర్యపోయాడు, ఆ బ్రహ్మాండంగా ఉంది ఆ వేషం, ఏమిటి ఈ వేషం, ఏమిటి ఇప్పుడు అయితే నువ్వు ఎలాంటి క్యారెక్టర్, నువ్వేమైనా యాత్రికుడివా, హోటల్ మేనేజర్వా, హోటల్ బాయ్వా, ఏమిటి అని అడిగాడు. మీరు ఏదనుకుంటే అదేనండి, ఒక 10 నిమిషాల పాటు ఉపన్యాసం ఇచ్చాడు తను వేసుకున్నటువంటి ఆ డ్రెస్సులో ఉండే పాత్ర ఎలాంటిది అని. మీరు ఎలా అనుకుంటే అలాగే ఉంటాడండి ఇతను. ఇతను ఒక కవి అనుకోండి, ఇతను కలలు కలే మనిషి అనుకోండి, ఒంటరి వ్యక్తి అనుకోండి, పెద్ద మనిషి అనుకోండి, మీరు ఎట్లా అనుకుంటే అలా ఉంటాడు. కాకపోతే మంచి పనులు చేస్తాడు. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేయడు, ఎవరిని మోసం చేయడు, తనే ఇబ్బందులను పడుతూ ఉంటాడు, తనే తేరుకుంటాడు, తన మీద తనే జాలి పడతాడు, అందరికీ మంచి చేయాలని చూస్తాడు. ఇవన్నీ కూడా తను ఆలోచించుకోలేదు, అప్పటికప్పుడు చెప్పేశాడు అతనికి ఆ 10 నిమిషాల్లో. ఆ చెప్పడంలోనే తను వేసుకున్నటువంటి పాత్ర భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వేస్తుంది అనేది అప్పటికప్పుడు ఊహించగలిగాడు అనమాట. ఇదేనండి సృజనాత్మకత అంటే. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మరి చార్లీ చాప్లిన్కి, అదిగో ఆ నాటకాలు వేసినటువంటి అనుభవం. 5-6 సంవత్సరాలుగా నాటకాల్లో రకరకాల పాత్రలు తను కూడా రాయడం, మిగతా డైరెక్టర్లు చెప్పింది, వీటన్నింటితోటి అతను తాను ధరించిన పాత్ర గురించి సెన్నెట్కి చెప్పాడు మొట్టమొదటిసారిగా. అదే ట్రాంప్ అండి. ఇప్పుడు చార్లీ చాప్లిన్ కనగానే మనం గుర్తొస్తుంది చూడండి, ఆ ట్రాంప్ క్యారెక్టర్ అనమాట. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆ వేషం వేసుకున్నాడు. ఆ వేషం వేసుకుని తనకు చెప్పాడు. అతను చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఓ బ్రహ్మాండంగా చెప్తున్నాడు, మొత్తానికి ఇతనికి ఏదో బాగా ఐడియా ఉంది, తను ఏం చేస్తున్నాడో తనకు తెలుసు అనుకుని, సరే రా అయితే మరి సెట్లోకి వెళ్ళు, ఏం చేస్తావో చూస్తాను అన్నాడు అతను. ఆ సినిమా పేరు మేబుల్స్ స్ట్రేంజ్ ప్రెడిక్ట్మెంట్. సరే సీన్లోకి వెళ్ళి ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. ఏం చేయాలి అది డైరెక్టర్ ఏం చెప్పట్లేదు. అక్కడేమో ఆ అమ్మాయి ఉంది, భర్త ఉన్నాడు, ప్రియుడు ఉన్నాడు. తను వెళ్ళగానే తనంతట తనగా అనుకుని యాక్షన్ చేశాడు. ఏం చేశాడు, వెళ్ళగానే అక్కడ ఏదో స్టూలు కొట్టుకుని పడిపోయాడు. పడిపోగానే ఆ అమ్మాయి అతన్ని టోపీ పడిపోతుంటే తీసిచ్చింది. ఆ టోపీ తీసుకోవడానికి పైకి లేస్తూ మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి మళ్ళీ పడిపోయాడు. ఇలా తనంతట తాను ఏదో ఊహించుకుని యాక్షన్ చేశాడు. దాంతో విపరీతమైన హాస్యం. సెన్నెట్ నవ్వడమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా విపరీతంగా నవ్వడం మొదలుపెట్టారు.
అది ఆ చార్లీ చాప్లిన్ 1914-16 ఆ సినిమాల్లో చూస్తేనండి ఇలాగే ఉంటుంది అతని నటనంతా కూడాను. అనుకోకుండా పొరపాటు జరగడం, పక్క వాళ్ళని క్షమించమని అడగడంలో మళ్లీ పొరపాటు చేయడం, వాటిల్లో నుంచి ప్రేక్షకులు నవ్వుకోవడం, ఇట్లా మొట్టమొదటిసారిగా ఆ సినిమా మేబుల్స్ స్ట్రేంజ్ ప్రెడిక్ట్మెంట్ అనేటటువంటి సినిమాలో ఈ ట్రాంప్ అనేటటువంటి క్యారెక్టర్ ని ప్రారంభించాడు. ఆ సినిమా ఫిబ్రవరి 9, 1914 విడుదలైంది. అయితే ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈ మేబుల్స్ ప్రెడిక్ట్మెంట్ స్ట్రేంజ్ ప్రెడిక్ట్మెంట్ అనే సినిమా అయిపోయి దాన్ని ఎడిటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక సినిమా తీశారండి. దాని పేరు కిడ్స్ ఆటో రోస్ ఎట్ వెనిస్. విచిత్రం ఏమిటంటే ఈ కిడ్స్ ఆటో రేస్ అనే సినిమా ఒక రోజులో కొన్ని గంటల్లో తీసేశారు. తీసేసి ఇతను మొట్టమొదటిగా ట్రాంప్ క్యారెక్టర్ వేసినటువంటి మేబుల్స్ స్ట్రేంజ్ ప్రెడిక్ట్మెంట్ సినిమా కంటే 2 రోజుల ముందు ఆ కిడ్స్ ఆటో రేస్ అనే సినిమాని విడుదల చేశారు. అది ఫిబ్రవరి 7, 1914. అంటే ఈ చార్లీ చాప్లిన్ చూడగానే మనకు గుర్తొచ్చేటటువంటి ఆ ట్రాంప్ వేషం మొట్టమొదటిసారిగా తెర మీద కనిపించింది ఫిబ్రవరి 7, 1914. అందుకే క్రిందటి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు దానికి శత జయంతిని జరుపుకున్నారండి. ఈ క్యారెక్టర్, ట్రాంప్ క్యారెక్టర్ తెర మీదకి వచ్చి 100 సంవత్సరాలు అయిందని క్రిందటి సంవత్సరం ఉత్సవాలు కూడా చేసుకున్నారు చాలా మంది. కానీ అతను మొట్టమొదటి నిజంగా వేషం వేసిందేమో మేబుల్స్ ప్రెడిక్ట్మెంట్ అనేది, విడుదలైందేమో కిడ్స్ ఆటో రేస్ అనేది. ఈ విధంగా ట్రాంప్ క్యారెక్టర్ పుట్టింది. ఈ ట్రాంప్ క్యారెక్టర్ వెనకాల ఈ తర్వాత బోల్డ్ అంత కథ ఉందండి. అతని వెనకాలేం కథ లేదు, అప్పటికప్పుడు వేషం వేసుకున్నాడు, సెన్నెట్ చెప్పినటువంటి ఇది చేశాడు. తర్వాత బోల్డ్ అంత కథ, దాదాపుగా 23 సంవత్సరాల పాటు ఆ పాత్ర అదే దుస్తులతోటి వెండి తెర మీద కొనసాగింది. 1936 వరకు ఇవి మన టాకీ సినిమాలు వచ్చాక కూడా చార్లీ చాప్లిన్ మూకీ సినిమా తీస్తూ ఈ పాత్ర ఎప్పుడు మాట్లాడేది కాదు ఏ సినిమాలను. చిట్ట చివరి సినిమా మోడర్న్ టైమ్స్ అని, దాంట్లో ఈ పాత్రతోటి చిట్ట చివరిగా 1-2 సంభాషణలు మాట్లాడించి ముగించేశాడు. 1936 ఈ పాత్ర ముగిసింది. సినిమా విశ్లేషకులకు ఏం చెప్తారంటే, సినిమాల్లో, ప్రపంచ సినిమాల్లో అత్యధిక సంవత్సరాలు నడిచినటువంటి దుస్తులు ఇదిగో ఈ ట్రాంప్ క్యారెక్టర్ వేసుకున్న దుస్తులు 23 సంవత్సరాలు ఉన్నాయి వెండి తెర మీద. ఆ తర్వాత కానీ దానికంటే కొంచెం ఎక్కువగానే ఉన్నది ఏమిటంటే జేమ్స్ బాండ్ వేసుకున్న కోటు అండి. జేమ్స్ బాండ్ పాత్రధారి వేసుకున్న కోటు ఎక్కువ సంవత్సరాలు వెండి తెర మీద కనిపించిందట ఇదిగో ఈ ట్రాంప్ క్యారెక్టర్ తర్వాత. ఆ విధంగా ట్రాంప్ క్యారెక్టర్ పుట్టింది. చాలా సంవత్సరాల తర్వాత చార్లీ చాప్లిన్ కూడా చనిపోయాక 1980 ఐబిఎం వాళ్ళు తమ పర్సనల్ కంప్యూటర్లని మార్కెటింగ్ లో రిలీజ్ చేయడానికని ఎలా ప్రచారం చేస్తే ఈ పర్సనల్ కంప్యూటర్లు మార్కెట్లోకి వెళ్తాయని బాగా ఆలోచించి వాళ్ళు ఇదిగో ఈ చార్లీ చాప్లిన్ ట్రాంప్ క్యారెక్టర్ తోటి వాళ్ళు ప్రచారం చేస్తూ తమ పర్సనల్ కంప్యూటర్స్ ని మార్కెట్లో ప్రవేశపెట్టారు ఐబిఎం వాళ్ళు. ఇంకా చాలా చరిత్ర సృష్టించిందండి ఈ ట్రాంప్ క్యారెక్టర్. అంత చరిత్ర సృష్టిస్తుందని ఆ క్షణంలో చార్లీ చాప్లిన్ అనుకోలేదు. ఎందుకంటే అనుకోకుండా ఉన్న డ్రెస్సులు ఏవో వేసుకుని వచ్చాడు, అది బ్రహ్మాండంగా ఆడింది ఆ సినిమా. ఆ మేబుల్స్ స్ట్రేంజ్ ప్రెడిక్ట్మెంట్ సినిమా విడుదలైనప్పుడు అంటే ఫిబ్రవరి 9, 1914 తను కూడా వెళ్ళి కూర్చున్నాడు థియేటర్లో. సినిమా మొదలైంది. సినిమా అంటే మళ్ళీ చెప్తున్నా 10 నిమిషాలే, సినిమా మొదలైంది. మొట్టమొదటగా ఫోర్డ్ స్టెర్లింగ్ వచ్చాడు, వాళ్ళు బ్రహ్మాండంగా నవ్వడం మొదలుపెట్టారు. చార్లీ చాప్లిన్ పాత్ర వచ్చింది, ఎవరు నవ్వట్లేదు. ఇతను ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా నేను తప్పు చేయలేదు, ఏంటి సెట్లు అందరూ నవ్వారు కదా ఇక్కడ నవ్వట్లేదని. 1-2 నిమిషాలు జరిగింది, ఇంకా అక్కడి నుంచి చార్లీ చాప్లిన్ కనపడినప్పుడు అలా నవ్వడం ప్రారంభించారు. అమ్మాయి పర్వాలేదు, ఈ ఆడియన్స్ కి నేనంటే పక్షపాతం లేదు, ఏదో అమెరికన్ వాళ్ళు చేస్తేనే మాత్రమే నవ్వుదాము, బయట నుంచి వచ్చి చేసిన వాడైతే నవ్వకూడదు అని వీళ్ళు అనుకోవట్లేదు, నా పాత్రను బాగా వీళ్ళు రిసీవ్ చేసుకోగలిగారు అని అనుకున్నాడు. అది ఆ ట్రాంప్ క్యారెక్టర్ విడుదలైనప్పుడు అతనికి జరిగినటువంటి అనుభవం. సెనెట్ కూడా చెప్పాడు, బ్రహ్మాండంగా చేసేవయ్యా, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, దీన్నే మనం మిగతా సినిమాల్లో కూడా మనం కొనసాగిద్దాము అని చెప్పాడు. చార్లీ చాప్లిన్ కూడా ఇదే పాత్రని ఇదే డ్రెస్ తోటి తర్వాత 23 సంవత్సరాలు నటిస్తూ వెళ్ళాడు. ఎవరింతకీ ఈ ట్రాంప్ అంటే, అతను చెప్పినట్టుగా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా ఉండేవాడు. ఒక్కొక్క సినిమాలో అమాయకుడిగా ఉండేవాడు, ఒక్కొక్క సినిమాల్లో పేదను రక్షించేవాడు, ఒక్కొక్క సినిమాల్లో ప్రేమించి తను విరహంలో పడిపోయేవాడు. ఇలా రకరకాల పాత్రలు, రకరకాల భావాలు పలికించినప్పటికీ పాత్ర మాత్రం ఇదే ట్రాంప్. సో అలా సెనెట్ తోటి మంచి పేరు తెచ్చుకున్నాడు. సెనెట్ కూడా ఇతను గౌరవించడం మొదలుపెట్టాడు, ఆహా మంచి ఐడియాలు ఇస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అని. కాకపోతే 1-2-3 చేదు అనుభవాలు ఏమిటంటే, ఈ సెన్నెట్ తర్వాత లేమన్ అని ఒక అతను ఉన్నాడు అనుకున్నాం కదా డైరెక్టరు,
అతను నటించేటటువంటి అతను తీసేటటువంటి సినిమాల్లో కూడా నటించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే చెప్పుకున్నట్టుగానే ఆ కంపెనీ, అది కంపెనీలో చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది సినిమాలు ఉంటాయి కాబట్టి ఈ సెనెట్ సినిమాలు లేనప్పుడు అల్లేమన్ సినిమాల్లో నటించాల్సిన అవసరం వచ్చింది. అలాగే నికోలస్ అని ఇంకొక అతను ఉన్నాడు. వీళ్ళందరితోటి వేసేటప్పుడు ఇతనికి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఈ చార్లీ చాప్లిన్ సలహాలు చెప్పబోతే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. మీకంటే మేము సీనియర్స్ అయ్యా, నువ్వు వచ్చి మాకు చెప్తావా అనేవాళ్ళు. ఇలా కాదండి హాస్యం తీయడం, ఇది హాస్యం కాదు, దీంట్లో ఒక రీజన్ ఉంటే బాగుంటుంది, పాత్రకు ఒక వ్యక్తిత్వం ఉంటే బాగుంటుంది, సంఘటనకు ఒక లాజిక్ ఉంటే బాగుంటుంది, ఊరికే కింద మీద పడితే అది హాస్యం కాదు అని చార్లీ చాప్లిన్ చెప్పబోయేవాడు. వాళ్ళు వినేవాళ్ళు కాదు. చివరికి వాళ్ళిద్దరూ వెళ్ళి డైరెక్టర్లు సెనేట్కి రిపోర్ట్ చేశారు, ఏమండి ఇతను మేము చెప్పిన మాట వింటలేదు, మేము చెప్పినట్టు చేయట్లేదు, మీతో మరి ఎలా నడుస్తుందో మాకు అర్థం కావట్లేదు అని. ఆ సెనెట్ పిలిచాడు, ఏమయ్యా చార్లీ చాప్లిన్ ఎందుకే అందరితో తగాదా పెట్టుకుంటావు నువ్వు, నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు కదా, నేను ఎలా చేస్తానండి, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు, మీరు నాకు $150 ఇస్తున్నారు, వాళ్ళు చెప్పే యాక్షన్ చేయాలంటే $3 పెట్టి ఎవడో ఒకటి తెచ్చుకోండి, నేను ఎందుకు ఇంత డబ్బులు పెట్టి నాకు పే చేస్తూ కూడా నేను మంచి సినిమా మంచి సలహా చెబుదామంటే వాళ్ళు వింటలేదు అని సెనెట్కి చెప్పాడు. సెనెట్ సర్ది చెప్పడం ప్రారంభించాడు, వాళ్ళు సీనియర్స్ ఎలాగోలాగా చెయ్యి, వాళ్ళు చెప్పిన మాట విను అని. సరే ఇక వాళ్ళతో తగాదా పెట్టుకుని బయటకు వెళ్ళడానికి లేదు, మరి అలాగని సెనెట్ ని వదిలి వెళ్ళలేడు, ఎందుకంటే సెనెట్ బాగా చూసుకుంటున్నాడు. అందుకని వాళ్ళు ఏం చేశాడు, వాళ్ళు చెప్పిన మాట వింటున్నట్టే విని తర్వాత తను సెట్లోకి వెళ్ళాక తను చేసుకున్న పని తను చేస్తూ ఉండేవాడు. అది కూడా ఏం చేసేవాడు, ఇలా తను చేస్తున్నటువంటి పని తను చేస్తుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎడిటింగ్ లో కట్ చేసేవాళ్ళు ఇతను చేసినటువంటి యాక్షన్ ఎలా చేస్తున్నారా అని చెప్పి అతను క్యారెక్టర్ ఎంటర్ అయ్యేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు తన చెణుకులు పెట్టుకునేవాడు, అదైతే కట్ చేయలేరు ఎలాగో. ఆ విధంగా ఎట్లాగైతే తను అనుకున్నది సాధించగలుగుతూ, తను అనుకున్నటువంటి మార్కు హాస్యాన్ని సృష్టించగలుగుతూ అతను ఆ మొత్తానికి ఆ సినిమాల్లో వాళ్లతో ఘర్షణ పడుతూనే తనది చూసుకుంటూనే అతను కంటిన్యూ చేయగలిగాడు. ఇలా వెళుతున్నాడు, ఒక 11 సినిమాలు అయినాయి. 11 సినిమాలు ఎన్ని రోజుల్లో, 2 నెలలండి. మన ఇతను ఫిబ్రవరిలో మొదలు పెట్టాడు, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వచ్చినప్పుడు అప్పుడు జరిగింది ఒక పెద్ద సంఘటన. ఏమిటంటే ఇతనికి దాదాపుగా ఈ కంపెనీలో నుంచి బయటికి వెళ్ళిపో అని అరిచేటటువంటి పరిస్థితి వచ్చింది. అదేం జరిగింది, వీళ్ళిద్దరూ కాకుండా మేబుల్ నార్మండ్ అని ఒక అమ్మాయి ఉందనుకున్నాం కదా, అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి తీసేటటువంటి సినిమాలో ఈ చార్లీ చాప్లిన్ వెయ్యాల్సినటువంటి సందర్భం వచ్చింది. అంతకు ముందే అడిగాడు సెనెట్ ని, ఏమండి నాకు సినిమాల్లో ఇంతవరకు నటించాను, నేను నాటకాల్లో కూడా డైరెక్షన్ చేశాను, ఈ సినిమాలు కూడా నేను డైరెక్ట్ చేస్తాను అని. అంటే సెనెట్ చెప్పాడు, ఇంకా నీకు కొంచెం అనుభవం రావాలి, ఇదిగో ఈ మేబుల్ నార్మండ్ ఒక సినిమా డైరెక్ట్ చేస్తుంది, ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చాను, తర్వాత నీకు ఇస్తాను, ఆ అమ్మాయి సినిమాలో నువ్వు యాక్ట్ చెయ్యి అని. సరే అని ఆ అమ్మాయి సినిమాలో యాక్ట్ చేయడానికని ఒప్పుకున్నాడు సెనెట్. జాగ్రత్తగా వినండి, ఈ సీన్ ఏమిటంటే ఆ అమ్మాయికి వయసు 20 సంవత్సరాలు, చార్లీ చాప్లిన్కి 24 సంవత్సరాలు, ఆ అమ్మాయి కూడా మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేస్తోంది. సీన్ ఏమిటి, రోడ్డు మీద తీస్తున్నారు, ఇతను వాటర్ పైప్ పట్టుకుని మీదకి నీళ్లు పెట్టాలి, ఒక కారు ఎదురొస్తూ ఇతను పెట్టేటటువంటి వాటర్ పైప్ నీళ్ల ధాటికి ఆ కారు పక్కకు తిరిగి పడిపోవాలి, జనాలు నవ్వాలి, ఇది సీన్. చార్లీ చాప్లిన్ ఏం చెప్పాడంటే, అమ్మా నేను ఓ మాట చెప్తాను విను, ఇలా నీళ్లు పెట్టడం కాదు, ఈ వాటర్ పైప్ లో నీళ్లు పెట్టేటప్పుడు నేను కాలు ఆ వాటర్ పైప్ మీద వేస్తా, నీళ్లు రావు, కారు అటు వస్తుంటుంది, నేను కాలు తీయగానే ఆ నీళ్లు చిమ్మి నా మొహం మీద పడతాయి, నేను ఆ పైప్ పట్టుకోలేక అటు చూపిస్తా, అప్పుడు కారు వెళుతుంది, ఇలా తీద్దాం అన్నాడు. ఆ అమ్మాయికి అహంభావం, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి, అలా కాదు నేను చెప్పినట్టు చేయాలి, కాదు నువ్వు వాళ్ళు నువ్వు చెప్పినట్టు చేస్తే హాస్యం రాదు దాంట్లో, ఇలా చేస్తే హాస్యం వస్తుంది, నేను చెప్పినట్టే తీయాలి అన్నాడు. మొత్తానికి ఇద్దరు అలా అంటుంటే నేను చెయ్యను ఏమైనా సరే ఈ వేషం అని రోడ్డు మధ్యలో పైప్ వదిలేసేసి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చున్నాడు. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు, అతనే ప్రధాన నటుడు, అప్పటికి దాదాపుగా మధ్యాహ్నం అయిపోయింది పోట్లాడతోటి, మిగతా అసిస్టెంట్లు అందరూ వెళ్ళి కొంతమంది అయితే కొట్టబోయారు అతన్ని, నువ్వు మా డైరెక్టర్ చెప్పినట్టు చేయట్లేదు, నువ్వు వచ్చి చేస్తావా లేదా అని. ఇతను ఏమైనా సరే భీష్మించు కూర్చున్నాడు, అది తప్పు, ఆ సీన్ అలా తీయకూడదు, ఇలాగే తీయాలి, ఇలాగే చేస్తాను అని. చివరికి అమ్మాయి, సరే అయితే నువ్వు చేయకపోతే ఒక పని చేస్తాను, నేను వెళ్ళి నేను సెనెట్కి రిపోర్ట్ చేస్తాను, అతను చూసుకుంటాడులే అని లోపలికి వెళ్ళి, నువ్వేమైనా చెయ్యి, ఈ సీన్ మాత్రం ఇలా చేయను, నేను చెప్పినట్టు చేస్తేనే హాస్యం వస్తుంది అని అక్కడే కూర్చున్నాడు. సరే అమ్మాయి లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్ళి అప్పటికి దాదాపుగా సాయంకాలం అయిపోయింది. వెనక్కి వచ్చి ఇతను పిలిచారు, సెనేటర్ రమ్మంటున్నాడు లోపల రాని. రోడ్డు మీద నుంచి వెళ్ళాడు సెనేటర్ దగ్గరికి, రూమ్ లోకి వెళ్ళాక ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టాడు, ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు, మిగతా వాళ్ళతో తగాదా పెట్టుకున్నావు సరే,
ఈ సినిమా కూడా ఇలా చేస్తే ఎలాగా, నీకు ముందే చెప్పాను ఈ అమ్మాయి కొత్తగా చేస్తుంది చెయ్యాలని చెప్పేసి అని అరవటం మొదలుపెట్టి, నీ కాంట్రాక్ట్ కావాలంటే ఇప్పుడు ఇచ్చించి పారేస్తాను, వెళ్ళిపో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నాడు. అంటే ఇతను అన్నాడు, చూడండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం నాకేం అభ్యంతరం లేదు, నేను మీ సినిమాల్లోకి రాకముందు బతికాను, తర్వాత బతకగలను, నాటకాలు నా బలం, నేను మళ్ళీ నాటకాలు వేసుకుని ఎప్పుడైనా బతుకుతాను, కానీ ఇలాంటి అసందర్భమైనటువంటి సన్నివేశాల్లో నటించి నా పేరు చెడగొట్టుకోలేను అన్నాడు. సరే నీ ఇష్టం ఏం చేస్తావో చేసుకొని తలుపు విసిరి కొట్టేసి అతను వెళ్ళిపోయాడు సెనెట్. ఇంకా చార్లీ చాప్లిన్ ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు, కంపెనీలో నుంచి పంపించేస్తాడా, వెనక్కి వెళ్ళిపోవాలా అని ఆలోచనలు వచ్చినాయి. కానీ ఏం భయపడలేదు, $1,500 ఉన్నాయి జేబులో, ఏం పర్లేదు, $1,500 తీసుకుని మళ్ళీ లండన్ వెళ్ళిపోదాం, లండన్ వెళ్ళిపోయి మళ్ళీ నాటకాల్లో వేసుకుందాం, అంతేగాని ఈ పిచ్చి పిచ్చి దృశ్యాల్లో నేనెందుకు నటించాలి అనుకుని ఏమాత్రం భయపడకుండా రాత్రి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు పొద్దున్నే 8 వెళ్ళాడు. 8 వెళ్ళేసరికి ఆ సెనెట్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. రవయ్య చార్లీ చాప్లిన్ కూర్చో అన్నాడు, ఏదైనా కూర్చున్నాడు, చూడు మేబుల్ చిన్నపిల్ల, సరే మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేస్తుంది, చెప్పినట్టు చేయొచ్చు కదయ్యా. అంటే లేదండి నేను చెప్పాను అలా కాదు, నేను మంచిగా చెప్తున్నాను కదా, నా అనుభవం ఉంది కదా, ఆ అమ్మాయి చిన్నపిల్లనే నేను సలహా ఇద్దాం అనుకుంటున్నాను, నేను నన్ను దర్శకత్వం చేయమంటేనేమో ఆ అమ్మాయికి చేయమని చెప్పారు అని ఇతను చెప్తున్నాడు. చూడు చార్లీ చాప్లిన్ అంటే నాకు చాలా గౌరవం, నువ్వు ఒక్క పంచి నా మాట విని, ఈ ఒక్క సినిమా ఆ అమ్మాయి ఎలా చెప్తే అలా చేసేసి నా పరువు కాపాడు. సరే అలాగే చేస్తానండి, కానీ మరి తర్వాత సినిమా మాత్రం మీరు దర్శకత్వం నాకు ఇస్తారా అన్నాడు. సరే తప్పనిసరిగా తర్వాత సినిమా నీకు దర్శకత్వం ఇస్తాను, ఈ ఒక్క సినిమా మాత్రం అమ్మాయి చెప్పినట్టు చేయవయ్యా అని సెన్నెట్ ఎలాగో చార్లీ చాప్లిన్ని బతిమాలాడు. ఈ సన్నివేశాలన్నీ చెప్తున్నారండి, ఇందాక ముందులో చెప్పాను చూడండి, మనిషికి ప్రతిభ ఒకటే కాదు, తన మీద తనకు నమ్మకం ఉండాలి, అవసరమైనప్పుడు ఎదుటి వాళ్ళని ఎదిరించగలగాలి, ధైర్యంగా ఉండగలగాలి. అయ్యో ఈ అవకాశం పోతుందేమో అని అక్కడే ఉండిపోతే ఆ సినిమాలు అలాగే పిచ్చి సినిమాల్లాగా వస్తే అతనికి అంత పేరు వచ్చి ఉండేది కాదేమో. అసలు ఇంతకే విషయం, ఎందుకు ఈ సెన్నెట్ అని అతను అంత నెమ్మదిగా మాట్లాడాడు, చార్లీ చాప్లిన్ తోటి ఎందుకు అంత మంచిగా మాట్లాడాడంటే, అసలు జరిగింది ఏంటంటే ఈ చార్లీ చాప్లిన్ నటించినటువంటి సినిమాలని న్యూయార్క్కి పంపించినప్పుడు సాధారణంగా ఆ ఈస్ట్ కోస్ట్లో వాళ్ళు 20 అడిగేవాళ్ళు, అలాంటిది చార్లీ చాప్లిన్ వచ్చాక 30 అడగడం మొదలుపెట్టారు. ఈ చార్లీ చాప్లిన్ 10వ సినిమా 11వ సినిమా వచ్చేసరికి 30 అయినాయి. ఆ రోజే అతనికి టెలిగ్రామ్ వచ్చింది, ఇక నుంచి చార్లీ చాప్లిన్ ప్రింట్లు మాకు 50 పంపించండి అని. దాంతో సెనెట్కి అతనికి ఆశ్చర్యం వేసింది, అమ్మా ఇతనికి ఇంత మార్కెట్ ఉందా, ఇతను వదులుకోకూడదు అనుకుని అంతకు ముందు రోజు ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకుని చార్లీ చాప్లిన్కి అలా బ్రతిమాలి ఎలాగోలాగో చెయ్యని బ్రతిమాలాడు అనమాట. అది అసలు విషయం. అప్పటి నుంచి మొదలైందండి చార్లీ చాప్లిన్ యొక్క ఖ్యాతి. ఏది ఇది జరిగి అతను కీస్టోన్లో నటించడం ప్రారంభించి 2-3 మాత్రమే అయింది, 2-3 10-11 సినిమాలు వచ్చినాయి ఆ ఒకరేళ్ల సినిమాలు, దానికే అతనికి బ్రహ్మాండమైనటువంటి పేరు వచ్చేసింది. సరే ఎలాగో ఆ మేబర్లు కూడా చెప్పాడు, చూడమ్మా నీ మీద నాకు కోపం లేదు, ఏదో మంచి సినిమా నువ్వు మొదటిసారి తీస్తున్నావు, నీకు సహాయం చేద్దామని నేను చెబుదాం అనుకున్నాను, సరే కానీ అయితే నువ్వు చెప్పినట్టు చేస్తానని మొత్తానికి ఆ సినిమా పూర్తి చేశాడు. ఆ సినిమా అయిపోయాక మళ్ళా సెనెట్ దగ్గరికి వెళ్ళాడు, చెప్పండి మరి నాకు సినిమా ఇస్తాన్నారు కదా, నేను డైరెక్షన్ చేయాలి కదా, మరి నాకు ఇవ్వండి అన్నాడు. సెనెట్ కూడా మాట తప్పలేదు, అన్నట్టుగానే సరే అయితే ఈ సినిమా నువ్వే డైరెక్ట్ చెయ్యి అని తర్వాత సినిమా ఇచ్చాడు. దాని పేరు కాట్ ఇన్ ది రెయిన్, వర్షంలో తప్పిపోవడం, వర్షంలో పట్టుబడడం అన్నాడు. ఆ సినిమాకి డైరెక్షన్ చేయడానికని అవకాశం ఇచ్చాడు. అంటే చార్లీ చాప్లిన్ సినిమాల్లో వేషాలు వేయడం మొదలుపెట్టినటువంటి 3 అతనికి సొంతంగా దర్శకత్వం చేసే అవకాశం కూడా వచ్చింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఈ సినిమాలన్నింటిలో కూడా తన ట్రాంప్ క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తూనే వస్తున్నాడు. మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేసేటప్పుడు ఆ కెమెరా వాటితోటి అంతా చూశాడు, అబ్జర్వ్ చేశాడు, కానీ మొట్టమొదటిసారిగా చేసేటప్పుడు కొంచెం కంగారు పడ్డాట. మొత్తానికి ఎలాగైతే ఆ సినిమా పూర్తి చేశాడు, ఆ సినిమా బ్రహ్మాండమైన సినిమా ఏమీ కాదు, విపరీతంగా ఏమీ అతనికి కూడా ఎగ్జైట్మెంట్ లేదు, కానీ సినిమా మాత్రం బాగానే ఆడింది. సెనెట్కు కూడా ఈ చార్లీ చాప్లిన్ అంటే మంచి గౌరవం ఏర్పడింది, ఇంకా ఒకళ్ళకొకళ్ళు దగ్గరయ్యారు. ఏం జరిగిందంటే అక్కడ ఆ కీస్టోన్ కంపెనీలో ఉన్నప్పుడు వాళ్ళ సినిమాలు తీసే విధానం చార్లీ చాప్లిన్ నేర్చుకున్నాడు. ఈ చార్లీ చాప్లిన్ నాటకాల్లో నుంచి నేర్చుకున్నంత అనుభవం, ఒక పాత్రను ఎలా తీర్చిదిద్దొచ్చు, హాస్యాన్ని ఇంకా లాజికల్గా ఎలాగా క్రియేట్ చేయొచ్చు, క్రూడ్ హాస్యం కాకుండా ఇలా దాంట్లో ఒక కారణం అనేది ఉంటే ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గర అవుతుంది, ఇలాంటివన్నీ వాళ్ళకి నేర్పగలిగాడు. ఈ 3-4 విపరీతమైన పేరు వచ్చింది బయట స్టూడియోలో కూడాను. స్టూడియోలో వాళ్ళందరూ చార్లీ అని చాలా ఇతన్ని చాలా ఆత్మీయంగా పిలవడం ప్రారంభించారు. ఈ సినిమాలన్నీ కూడా 2-3 రోజుల్లో తీసేసేవాళ్ళని చెప్పుకున్నాం కదా, 20 Minutes of Love,
డవ్ అండ్ డైనమైట్, ఇలా చాలా సినిమాలు అతను కూడా తీశాడు. ఈ డవ్ అండ్ డైనమైట్ అనే సినిమా తీసేటప్పుడు ఇతనికి $1,000 బడ్జెట్ ఇచ్చారు. ఇతను $1,800 చేశాడు దానికి. అందుకని దాంట్లో నుంచి వాళ్ళు ఇతను బోనస్ లో నుంచి కట్ చేశారు. $800 ఇతని దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నారు, నువ్వు బడ్జెట్ ఎక్కువ అయ్యింది అని. కానీ ఆ సినిమా $150,000 వసూలు చేసింది. అంతగా ఇతని ఇతని నటించిన సినిమాలే కాకుండా ఇతను తీసిన సినిమాలు కూడా అంత బ్రహ్మాండంగా ఆడేవండి. ఈ విధంగా 1913 జనవరి ప్రాంతాల నుంచి 1914 జనవరి ప్రాంతాల నుంచి 1914 ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతాల వరకు కూడా ఇతని సినిమాలు విడుదలవుతున్నాయి. అద్భుతమైన పేరు వచ్చింది, సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పుడు అతనికి అనిపించింది, అన్నయ్య లండన్లో ఉన్నాడు, అతను కూడా ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది, ఇద్దరం కలిసి ఉండొచ్చు కదా అని. ఇప్పటికైతే స్థిరపడి కలిగాడు ఆ కీస్టోన్ కంపెనీలో. అప్పుడు అతను సెనెట్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు చెప్పాడు. ఏం చెప్పాడు, తర్వాత ఎలా జరిగింది, ఇతనికి 1 సంవత్సరం కాంట్రాక్ట్ కదా కీస్టోన్ కంపెనీ తోటి, ఇంకా 3 నెలలు కాంట్రాక్ట్ ఉంది, ఈ 3 నెలల్లో ఏం జరిగింది, తర్వాత సంవత్సరమే ఇతను ఈ ఇప్పుడు వస్తున్నటువంటి వారానికి $175 నుంచి కూడా అద్భుతమైనటువంటి పారితోషికం ఎలా ఎదిగాడు, ఆ తర్వాత 2 సంవత్సరాలకే అతని సినిమాకి $1,000,000 తీసుకున్నాడండి. అప్పట్లో 1917 $1,000,000 ఆ స్టేజ్కి ఎలా వెళ్ళాడు, ఈ ఎదుగుదలలో ఇతను పెంపొందించుకున్నటువంటి వ్యక్తిత్వ లక్షణాలు ఏమిటి. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కడే ఏకాంతంగా ఉన్నాడు, ఎవ్వరూ లేరు, అతనికి సలహా చెప్పేవాళ్ళు కానీ ఆత్మీయులు కానీ ఎవరూ లేరు, అందరూ ఇతన్ని అభిమానించేవాళ్లే కానీ ఇతను కావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో అతను మానసిక సంఘర్షణ ఎలా ఉండేది, ఇలాంటి విశేషాలన్నీ మనం తప్పనిసరిగా వచ్చే వారం మాట్లాడుకోవాలండి. శ్రోతలకు ముందు చెప్పినట్టుగానే ఈ మొట్టమొదటి 2 సంవత్సరాల జీవితం మాత్రం వివరంగా చూద్దాం. ఆ తర్వాత ఈ మొట్టమొదటి 2 సంవత్సరాలు ముగిశాక అతని జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలని మనం పరిశీలించుకుంటూ అతను ఖ్యాతి ఎలా వచ్చింది, వివాదాలు ఎలా వచ్చినాయి, చిట్ట చివరికి అమెరికా వదిలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఎలా వచ్చింది, అమెరికా వదిలి వెళ్ళిపోయాక అతను స్విట్జర్లాండ్లో ఎలా బతికాడు, ఇలాంటి విశేషాలని తర్వాత వారాల్లో మాట్లాడుకుందాం. ఇంకొక విషయం శ్రోతలకు గుర్తుంటే, మనం గత కార్యక్రమాల్లో సుదీర్ఘకాలం మాట్లాడుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు, ఆయన గురించి మనం 13 వారాలు మాట్లాడుకున్నాం. బహుశా ఆయన తర్వాత ఎక్కువ వారాలు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి చార్లీ చాప్లిన్ అవుతాడండి. ఎందుకంటే అతని జీవితం అంత సుదీర్ఘమైనది, అతని జీవితం, అతని నట జీవితం ప్రపంచ చరిత్ర మీద వదిలినటువంటి ఆ గుర్తు అలాంటిది. చెప్పుకున్నట్టుగానే మహాత్మా గాంధీ, విన్స్టన్ చర్చిల్, జవహర్లాల్ నెహ్రూ, ఐన్స్టీన్ వీళ్ళందరూ కూడా ఆయన అభిమానులు. అలాంటి స్థితికి అలా ఎలా చేరాడు, అతని ఎదుగుదలలో అతని పర్సనాలిటీ ఎలా పెంపొందింది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కాబట్టి మనం ఇన్ని వారాలు మాట్లాడుకోక తప్పదండి. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 73వ సంచికని ఇంతటితో ముగిద్దామండి. మళ్ళీ శనివారం కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 74వ సంచికలో చార్లీ చాప్లిన్ జీవితం 5వ భాగంతో కలుసుకుందాం.